నిజామాబాద్ జిల్లా బెంగల్ మండలం బోదిరిగిపల్లి గ్రామానికి చెందిన నీలం పెదరాజుబాయ్ అనే వ్యక్తి తన భూమి యొక్క పాస పుస్తకాలు ఇప్పివ్వాలని స్థానిక విఆర్ఓ నితిన్ గారిని కోరగా తన 30,000 రూపాయలు డిమాండ్ చేశారని అన్నారు. ఆ సమయంలో ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో 16,000 రూపాయలు ఇచ్చానని, మిగతా 14,000 రూపాయలు ఇస్తే కానీ పాస్బుక్లు ఇవ్వనని విఆర్ఓ నితిన్ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వయసు పైబడి కూలి పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్నానని, తాతల నుంచి సాగు చేస్తున్న తమ స్వంత భూమిని సంబంధించిన పాస్బుక్లు ఇప్పించి తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. లంచం ఇస్తే కానీ పనిచేయని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాది తాత ముత్తల సందు ఉన్న భూమి కడి చేసేసిండు, కొత్త ముక్కల మీద ఎక్కుతాయమంటే కడి చేసిండు. ఎక్కువంట ఎక్కియమంటే ఖర్చు అవుతాయంటే 15,000 రూపాయలు ఇచ్చేసిన కట్టం చేసి సంచులు మోసిన కొడుకు ఎండలాగిస్తుంది. ఆధారమైన ఎండల చేతుల పేలికలు కట్టుకొని సద్యం మోసుడు, జీవుడు సంచులు మోసి పిల్లల నోరు కొట్టి అన్నీ చేసి ఇచ్చేసినాం. అవ్వరకుగా ఇంకా 10,000 చెట్టు ఎక్కిస్తాడట, ఇక 10,000 లేవు నాకు ఇవ్వండి చచ్చిపోతాం. ఇక భీమ్గల్ ఎవరు 10,000 ఎవరు తీసుకున్నారు? కర్ణం. ఏం పేరు? నితిను. ఇంకేం అడుగుతున్నాడు? ఇంకా 10,000 ఖర్చు అయితే అమ్మా రేపు రాహు, ఇంకా 4 గుంతలకు రాహు. ఇట్లా దింపుతున్నాడు. ఎంతగానో తిరగాల. ఎంత ఉంది భూమిని? 2 బిగాలు. పాస్బుక్లు రాలే? ఇంకా రాలేదు. ఉన్నాయి ఆయన దగ్గరనే పాస్బుక్లు? పాతవి మాతాటి ఉన్నాయి, కొత్తవి మీద ఎక్కుతాయి కదా. అది కొత్త మీద ఎక్కియలేడు, ఎక్కియలేడు. పైసలు అడుగుతున్నాడు. ఇక ఇంకా పైసలు లేవు, 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా ఖర్చు అవుతాయి, ఎక్కడికెళ్ళి ఎక్కియలా. అదే అయ్యా ముఖ్యమంత్రి అయ్యా అందరికి సాయం చేసిండు. ఇంకా రైతులను తోసుకొని తినమని లేడు, మీకు జీతాలు ఇస్తలేడా?